నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా దీపావళి వేడుకలు. కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయిన బాణసంచా దుకాణాలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమం. పట్టణంలో దీపావళి పటాసుల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. విఎస్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. పిల్లలు పెద్దలు టపాసులు కొనేందుకు ఉత్సాహం కనబరిచారు. గత ఏడాది కంటే కొత్త రకం టపాసులు 80% డిస్కౌంట్ అమ్మకాలు జరుపుతున్నారని కొనుగోలుదారులు పేర్కొన్నారు. దీపావళి సంతోషంగా జరుపుకుంటున్నామని అన్నారు. క్యాలిక్యులేట్ చేసా సార్, రేట్లు బాగానే ఉన్నాయి. అంతేగాని పోయిన సంవత్సరంతో కంపారిటివ్ అంటే అది గుర్తుండవు కదా. స్టాల్స్ 7 బాగా ఎక్కువ పెరిగినాయండి, పెరిగినాయి. కాకపోతే వ్యాపారాలు బాగానే ఉన్నాయి, కానీ కాకపోతే స్టాళ్ళు పెరుగుతానా తగ్గింది. కానీ వెరైటీస్ బాగుంది, రేట్లు కూడా పెద్ద రేట్లు ఇంకా లేదు. పోయిన సంవత్సరం రేట్లే ఈ సంవత్సరం కనీసం 4-5 సంవత్సరాలు బట్టి ఒకటే రేట్ల మీద ఉంది. మామూలుగా అయితే ఏమన్నా స్టాండర్డ్ మీద 80% ప్లస్ 20 ఇస్తున్నాం. ఆ లెక్క ప్రకారం అయితే ఏమన్నా 90% పైన పడిద్ది. అట్లా ఉంది, పర్వాలా. బిజినెస్లు బాగానే ఉన్నాయి, వాతావరణం బాగుంది. వాతావరణం నిన్న అంతా భయపడ్డాం, కానీ ఇప్పుడు మాత్రం బాగానే ఉంది. స్టాల్ మాత్రం బాగా ఖర్చులు 50,000 అవుతుంది ఒక స్టాల్కి. ఇదివరకు 25-30,000 అయ్యాయి, ఇప్పుడు 50,000. కానీ కన్వీనియంట్గా ఉంది ఇది. ఈ ప్లేసు వచ్చేవాళ్ళకి కానీ మాకు అమ్మే వాళ్ళకి కానీ ప్రతి కస్టమర్కి కానీ ప్లేస్ బాగుంది. ప్రముఖ న్యాయవాది కీర్తి శేషులు, హరిదాసు శివప్రసాద్ 8వ వర్ధంతి సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీనివాసరావు పర్యవేక్షణలో శివప్రసాద్ కుటుంబ సభ్యుల సహకారంతో నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో హరిదాసు గౌరీ శంకర్, బండారు రవికాంత్, మామిడి బత్తుల సుబ్రహ్మణ్యం, మట్టుపల్లి గోపాలకృష్ణ, గురువిశెట్టి శ్రీనివాసరావు, పోలిశెట్టి శివప్రసాద్, శరత్ యార్లగడ్డ రవికుమార్, బండారు మధుసూదన్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. హరిదాస్ శివప్రసాద్ గారి 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజున స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో ఉన్న శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో మరి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా మరి ఆయన వర్ధంతి నాడు, జయంతి నాడు అనే కార్యక్రమాలు చేస్తూ
భారతదేశపు కీర్తిని ప్రపంచం నలుమూలల చాటి చెప్పిన ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరాగాంధీ అని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సామశివుడు అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణ చిట్టాంజనేయ స్వామి గుడి వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని శక్తివంతమైన నాయకురాలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. ఇందిరాగాంధీ దేశానికి అందించిన నిరుపమాన సేవలు నాటితరం నాయకులకే కాదు నేటితరం నాయకులకు కూడా స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాసరావు, తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధరరావు, గుంటూరు జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు దారా రామకృష్ణ, తెనాలి మండలం ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, భీమా రమేష్, అయ్యప్ప, కె కోటేశ్వరరావు, పి స్టీవెన్ బాబు, టి శివనారాయణ, వై శంకర్రావు, కె వీరాస్వామి, వి శ్రీను, బుల్లయ్యరామ్, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ ప్రధానమంత్రి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క 40వ వర్ధంతి. ఎంతోమంది వర్ధంతులు ఉంటాయి అవి వేరు, కానీ ఇందిరాగాంధీ గారి వర్ధంతి వేరు. ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానిగా ఉంటూ తన యొక్క ఇంటి ఆవరణలో తన యొక్క అంగరక్షకుడు సుఖ్వంత్ సింగ్ అండ్ బేంత్ సింగ్ అని వారి యొక్క అంగరక్షకుల చేత చంపబడ్డటువంటి దినం. మన భారతదేశం నుంచి ఈ మధ్యలో కొంచెం మీకు కూడా తెలిసి ఉండాలి, ఆ పన్నుగాడి వ్యవహారం మీద, కెనడాలో చంపిన వాళ్ళ మీద, కెనడా ప్రధానికి మన ప్రధానికి మా దేశాలకి విభేదాలు వచ్చినాయి. కారణం ఎందుకంటే ఖాలిస్తాన్ వ్యవహారం, మన దేశం నుంచి పంజాబ్ భాగాన్ని ఖాలిస్తాన్గా విడగొట్టాలని చెప్పేసి ఒక పెద్ద టెర్రరిస్టులు ఉద్యమం చేస్తే ఆ టెర్రరిస్టుల ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణిచినటువంటి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1984 జూన్ 3, 4, 5, 6 తారీఖుల్లో మన లెఫ్టినెంట్ జనరల్ సుందర్జీ అనే అతని నాయకత్వం మీద ఆ ఉద్యమాన్ని గోల్డెన్ టెంపుల్లోకి వెళ్ళి మన సైనికులు అంతా అణిచివేశారు. దానికి వ్యతిరేకంగా ఆ ఖాళీస్థాన ఉద్యమాన్ని అణిచివేయటానికి వ్యతిరేకంగా వాళ్ళ యొక్క అంగరక్షకులే ప్లాన్ చేసి సిక్కు సర్దార్జీ అంగరక్షకులు చంపారు. నిజంగా 100కి 100 పాళ్ళు దేశానికి సర్వస్వం మనిషి త్యాగం చేసిందంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు. కాంగ్రెస్ దేశం అంటే భారతదేశం అంటేనే ఇందిరాగాంధీ, ఇండియా ఇస్ ఇందిరా, ఇందిరా ఇస్ ఇండియా అని చెప్పని ప్రపంచం మొత్తం కూడా ఆ రోజు గర్వంగా చెప్పుకున్న రోజు. ఈరోజు వచ్చారు కుక్కమూతి పిందె లాంటి పార్టీలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఈ రెండు హిందువుల్ని మోసం చేయడం కోసం వచ్చిన పార్టీలు తప్పితే హిందువుల్ని బుధానేసుకొని హిందువుల్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధిలోకి ముందుకొచ్చే పార్టీలు బీజేపీ, ఆర్ఎస్ఎస్, దాన్ని వాళ్ళని మోస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా, నేను ఇక్కడ ఉన్న మన భారత్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీని మోస్తున్న పార్టీలు కూడా రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ చేతిలో మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆ రోజు ఇందిరాగాంధీ ఇచ్చిన స్ఫూర్తి, రాజీవ్ గాంధీ ఇచ్చిన స్ఫూర్తితో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేశారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావడం కోసం జనాల నుంచే మేము నాంది పలుకుతామని చెప్పని కాంగ్రెస్ పార్టీ తెలియదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గర్వంగా చెప్పుకుంటూ. పోలీస్ సమరవీరుల వారోత్సవాల ముగింపు సందర్భంగా తెనాలి సబ్ డివిజన్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సిఐలు శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Mayaka, DJ Garu, SP Garu, Uttarola Meraku, Ambrevida Sanskarana, Varotsava Sandarbhanga, Duty-lo Chanipoyina, Ambrevida Sparinchukuntu, ఈ రోజు చిత్తశివర్ సార్కి వారసత్వాల సందర్భంగా చిత్తశివర్గా కాండిరాలు తిరిగిన దినాల్లో ఈ సరిపని ఎవరైతే ఉన్నారో వాళ్ళందర్నీ స్మరించుకుంటూ వాళ్ళ ఆత్మ శాంతి కోరుకుంటూ ఈొక్క శాంతి ఈొక్క వారసత్వాల కాండిరాలు చేయడం జరిగింది. తెనాలి పంపై సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించాలని ఆయన అభిమానులు మంత్రి నాదిండ్ల మనోహర్ ను కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఇద్దరు వెంకట పూర్ణచంద్, కె యశ్వంత్ కుమార్, షబ్బీర్, అఖిల్, సయ్యద్ షావుల్, సాయి, వెంకటేష్, రాకేష్, సుబాని తదితరులు పాల్గొన్నారు. పక్కన పురిపాల గ్రామంలో జన్మించి తెలుగు సినీ పరిశ్రమలోకి వెళ్ళి అంచెలంచెలగా ఎదిగి ప్రపంచంలోనే ఒక మంచి నటుడుగా గుర్తింపు పొందిన సుమారు 350 చిత్రాలు పైన నటించిన సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం మన విఎస్ఆర్ కాలేజీ వద్ద గల బండు వద్ద ఏర్పాటు చేయవలసిందిగా తనాలిలో మంత్రివర్యులైన నాదెండ్ల మనోహర్ గారిని కలిసి ఆయనకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమాలోనే మంచి ఎన్నో యాక్షన్ చిత్రాలు కానీ కథా కుటుంబ కథా చిత్రాలు కానీ ఎన్నో నటించిన ఆయన మొక్కుటంగా అల్లూరి సీతారామరాజు, పాడి పంటలు, మోసగాళ్ళకు మోసగాడు, ఊరికి మునగాడు వ్యక్తి రికార్డు సృష్టించిన అన్ని ఇటీలో అన్ని రంగాల్లో రికార్డు సృష్టించిన సింహాసనం అటువంటి ఎన్నో పిక్చర్లు తీసి ప్రజలకు విజ్ఞానాన్ని వినోదాన్ని పంచిన సూపర్ స్టార్ కృష్ణ గారు సినీ ఫీల్డ్లో ఎన్నో రకాలుగా ఒక 70mm అయితేనేమి, సినిమా స్కోప్ అయితేనేమి, కలర్ అయితేనేమి, ఇన్ని రకాల కొత్త ధనాన్ని తీసుకొచ్చిన కృష్ణ గారు. అటువంటి కృష్ణ గారి విగ్రహం మన తెనాలిలో విఎస్ఆర్ కాలేజీ వద్ద బండు మీద మహనీయులు విగ్రహాల పక్కన జార్చడం సమంజసం అని చెప్పేసి నిన్న మనోహర్ గారిని కలిసి ఆయన్ని అడగటం జరిగింది. ఆయన అక్కడ అవకాశం ఇప్పిస్తాను పెట్టుకోండి అని చెప్పేసి ఆయన మాట ఇవ్వటం జరిగింది. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలో పతకాలు సాధించిన తెనాలి బోస్ రోడ్లోని కేసర్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాలుగవ రాష్ట్ర స్థాయి తైక్వాండో సీనియర్ మరియు రెండవ రాష్ట్ర స్థాయి తైక్వాండో మినీ సబ్ జూనియర్ మరియు సబ్ జూనియర్ క్యాడెట్ మరియు జూనియర్ పోటీలు అక్టోబర్ 26-27 తేదీలలో కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మాజీ వైద్య వ్యాయామ మందిరంలో జరిగాయి. ఈ పోటీలు ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగాయి. వీటిని తెనాలి కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ వారు ఆర్గనైజ్ చేశారు. ఈ పోటీలలో తెనాలి కేఎస్ఆర్ అకాడమీ నుండి 30 మంది క్రీడాకారులు పాల్గొనగా వీరిలో 10 మంది బంగారు పథకాలు, 9 మంది వెండి పథకాలు, 3 కాంస్య పథకాలు సాధించారు. ఈ పథకాలు సాధించిన వారికి గురువారం బోస్ రోడ్లోని కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎడ్లపల్లి హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ ఆత్మరక్షణకు, శారీరక దృఢత్వానికి, మనోబలానికి ఈ క్రీడ ఎంతో మేలు చేస్తుందని, ఈ క్రీడలలో రాణించిన వారికి విద్య, ఉద్యోగ అవకాశాలలో ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు. వైద్య వ్యాయామశాల కార్యదర్శి అన్నవరపు సత్యం, ఆరాధ్యుల నాగరాజు, ఏపీ స్టేట్ తైక్వాండో జనరల్ సెక్రటరీ మాస్టర్ కొక్కిలగడ్డ వెంకటేశ్వరరావు, ఏపీ తైక్వాండో ప్రెసిడెంట్ కె కృష్ణ పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం కేఎస్ఆర్ తైక్వాండో ఆర్గనైజర్ కొక్కిలగడ్డ శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన వారిలో తొల్లిమిల్లి చంటి, బాలు, సుధీర్ తదితరులు ఉన్నారు. వేదర వెంకట పూర్ణచంద్రరావు గారు, గుమ్మడి రమేష్ గారు, అలాగే ఆదినారాయణ గారు, నాగరాజు వాళ్ళతో పాటుకి ముఖ్యంగా పాల్గొని మనకు ముందు నుంచి నడిపించిన తొల్లిమిల్లి, బాలకృష్ణ, సుధీర్ వీళ్ళ ఆధ్వర్యంలో బాగా జరిగింది. వీళ్ళు లేకపోతే ఈ టోర్నమెంట్కి నేను దూరం నడిచేవాడు కాదు, మా పిల్లలు మెళ్ళ కొట్టేవాళ్ళు కాదు, ఇంకా ఈ మన తెనాలకి ఇన్ని జిల్లాలు వచ్చేవి కాదు. వాళ్ళు పూనుకుని 10 రోజులు పూనుకుని వీళ్ళంతా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించినందుకు వీళ్ళందరికీ మా అకాడమీ తరఫున, పిల్లల పేరెంట్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటిది కాకుండా ఇంకా పెద్ద పెద్ద టోర్నమెంట్లకు కూడా ముందు మాకు హెల్ప్ చేస్తే ఇంకా సౌత్ జోను, నేషనల్స్ అలాంటివి కూడా తెనాల్లో చేయగలుగుతామని ఆశిస్తూ
మన తెనాలి పట్టణంలో అక్టోబర్ 26 27 తేదీల్లో రాష్ట్ర స్థాయి టైక్వాండో కోర్గి పోటీలు మరి ఇక్కడ తెనాలి బోస్ రోడ్ లో ఉన్నటువంటి కనికా పరమేశ్వరి దేవస్థానం వెనుక ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ సోమయాజీ వైశ్య వ్యాయామశాలలో జరగడం చాలా సంతోషం మరి ఇక్కడ ఈ వైశ్య వ్యాయామశాలలో జరిగినటువంటి ఈ కొర్గి టైక్వాండో పోటీలను మన తెనాలిలో ప్రసిద్ధి చెందినటువంటి కేఎస్ఆర్ టైక్వాండో అకాడమీ వారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ పోటీలకు రాష్ట్రంలోని నలుమూలల నుండి సుమారు 300 మంది ఈ క్రీడాకారులు ఈ టైక్వాండో కొర్గి పోటీల్లో పాల్గొన్నారు మరి వారందరికీ కూడా ముందు అభినందనలు తెలియజేస్తూ టైక్వాండో కొర్గి అనేటువంటి పోటీలు ఈ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ఉంటాయి శారీరక దృఢత్వం ఉంటుంది ఈ శారీరక దృఢత్వం ఆత్మస్థైర్యం ఎప్పుడు ఉంటుందో మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటారు వీరు అన్ని యాక్టివిటీల్లో కూడా ముందంజలోనే ఉంటారు మరి ఇంత చక్కటి క్రీడను ప్రోత్సహిస్తున్నటువంటి కేఎస్ఆర్ అకాడమీ శ్రీనివాస గారికి మరి ఈ విద్యార్థులను ప్రోత్సహించి ఇక్కడికి పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు సహకారం ఇస్తున్నటువంటి వారి మిత్ర బృందానికి కూడా మన అందరం కూడా అభినందనలు తెలియజేయాలి సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి పట్టణంలో ఘనంగా దీపావళి వేడుకలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయిన బాణసంచ దుకాణాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమం సిటీ న్యూస్ సెంటర్తో సమాప్తం నమస్కారం.